वेलकम टू टीआरसी मीडिया। भारत वैद्य परिशोधना मंडली आईसीएमआर मरो कीलक निर्णय तीसुकुंदी। करोना वायरस सोकिन बाधितुलकु अत्यवसरंगा वैद्य चिकित्सलो उपयोगिंचे प्लाज्मा थेरपीनी करोना प्रोटोकाल नुंची तोलगिस्तुन्नट्लु सोमवारं प्रकटिंचिंदी। ई मेरकु एम्स आईसीएमआर कोविड-19 टास्क फोर्स जॉइंट मॉनिटरिंग ग्रूप संयुक्तंगा कोत्त मार्गदर्शकालनु विडुदल चेशायि। करोना रोगुल्लो परिस्थिति विषमिंचकुंडा प्लाज्मा थेरपी నిరోధించలేకపోతుందని మరణాలను నిలువరించలేకపోతుందని తేలిన నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. కాగా కరోనా బారిన పడి కోలుకున్న రోగుల్లో సహజ సిద్ధమైన యాంటీబాడీలు అభివృద్ధి చెందుతాయి. అలాంటి వారు ప్లాస్మా దానం చేస్తే దాన్ని కరోనా రోగికి ఎక్కిస్తారు. దీంట్లో ఉండే యాంటీబాడీలు కరోనా వైరస్పై పోరాడటంలో రోగికి ఉపకరిస్తాయనే ఉద్దేశంతో లక్షణాలు కనపడిన వారం రోజుల్లోగా వ్యాధి తీవ్రత అంతగా లేనప్పుడు ప్లాస్మా థెరపీని వాడటానికి గతంలో అనుమతించారు. కానీ పెద్దగా సానుకూల ఫలితాలు లేకపోవడంతో ప్లాస్మా థెరపీని ఇప్పుడు పక్కన పెట్టారు. అశాస్త్రీయంగా అహేతుకంగా ప్లాస్మా థెరపీని విచ్చలవిడిగా వాడుతున్నారని, దీనివల్ల కలిగే ప్రయోజనాలకు సరైన ఆధారాలు లేవని కొందరు ప్రముఖ శాస్త్రవేత్తలు అభ్యంతరం వ్యక్తం చేశారు. పైగా ప్లాస్మా థెరపీతో ప్రమాదకరమైన కొత్త వేరియంట్లు పుట్టుకొచ్చే అవకాశం ఉందని హెచ్చరిస్తూ ప్రధాన సాంకేతిక సలహాదారు విజయ్ రాఘవన్ ఐసీఎంఆర్ చీఫ్ భార్గవ ఎయిమ్స్ డైరెక్టర్కు లేఖలు రాశారు. అందువల్ల దీనిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంది. అలాగే తక్షణం చికిత్సను నిషేధించండి అనే డిమాండ్ వస్తుంది. భారతదేశంలో నిర్వహించిన అనేక పరిశోధనల ఆధారంగా పెద్ద వైద్యులు శాస్త్రవేత్తల అభిప్రాయం ఏమిటంటే కరోనా వైరస్ రోగుల చికిత్సలో ప్లాస్మా థెరపీ ప్రభావవంతంగా లేదు. భారతదేశ వైద్యులు శాస్త్రవేత్తలు మాత్రమే ఈ మాట చెబుతున్నారు అనుకుంటే పొరపాటే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో, మిమ్మల్ని ఫిలిం ఇండస్ట్రీ లేటెస్ట్ అప్డేట్స్ కోసం, జెన్యున్ మూవీ రివ్యూస్ కోసం, మారుతున్న రాజకీయ పరిణామాలపై మేమిచ్చే స్పెషల్ రిపోర్ట్ కోసం మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.